ఈ వీడియోలో ఏపీటీఎస్ కర్ణాటక మూడు రాష్ట్రాలలో మిరప సాగులలో మిరపపూత ముత్యం కూడా ఎండిపోయి రాలిపోతూ ఉంది. అలాగే మిరప కాయలపైన నల్లటి మచ్చలు అనేటి ఏర్పడుతూ ఉన్నాయి. మరి ఇలా ఎందుకు ఏర్పడుతూ ఉన్నాయి? వీటి యొక్క నివారణ కోసము ఎలాంటి మందులను ఎంత మోతాదులో పిచికారి చేసుకోవాలి అనేది ముత్యం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మిరప సాగులలో మిరపపూత మొత్తం కూడా ఎండిపోయి మెత్తబడి రాలిపోతూ ఉంటుందంటే దీనికి మెయిన్ కారణం బోరాన్ లోపం అండి. మిరప సాగులలో బోరాన్ లోపం కనుక ఉన్నట్లయితే ఇలాగే అవుతూ ఉంటుంది. వీటి యొక్క నివారణ కోసము మనము ఒక ఎకరానికి బోరాన్ని 250 గ్రాములను 150 లీటర్ల నీటికి మిక్స్ చేసుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బోరాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా మొక్కలలో నత్రజని నాణ్యతను పెంచుతుంది. అలాగే బోరాన్ సెల్స్ ని అభివృద్ధి చేస్తుంది. ఈ బోరాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా పిండే సమయంలో కాయ సాగటానికి కూడా ఈ బోరాన్ అనేది ఉపయోగపడుతుంది. దీంతో పాటే మనము ఫ్లూక్సా ఫైరాక్సైడ్ మరియు ఫైరక్లోస్ట్రోబిన్ అనే మందుని ఒక ఎకరానికి 80 ml 150 లీటర్ల నీటికి మిక్స్ చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మిరప సాగులో వస్తున్నటువంటి కాయమచ్చ తెగులు, కాయకుళ్ళు తెగులు, ఈ బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులను మనము సమర్థవంతంగా నివారణ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ యొక్క మిరప సాగులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు ఈ రెండు మందులను పిచికారీ చేసుకోండి. మీకు 100% మంచి ఫలితాలు అనేటి వస్తాయి. ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యలపైన మరియు పురుగు మందులపైన, తెగుళ్ల మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. HMR తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.